ಶ್ರೀರಾಮ್. కుమార రాహుకేతువులు అమరులు, అందువలన వారిని చంపలేవు. వారిని శుక్రగ్రహానికి పంపివేయము. తమ ఆజ్ఞ మాత. హనుమాన్, నువ్వు మా నాగదండాన్ని నాశనం చేశావు. మేము నీ సూర్యుణ్ణి వాయువుని తీసుకెళ్ళిపోతాం. ప్రభు కాపాడండి. జన్మించి నన్ను ఎంతో ధన్యురాలి చేశావు. ధన్యురాలి ప్రభు. నువ్వు సూర్యుడిని ఎంత తింటావు రాహు, నిన్ను కూడా పంపిన చుట్టుకే పంపుతాను. ఈసారికి తప్పించుకున్నాం. ఇది ఎటువంటి దానవుడు ప్రభు? దీని గురించి నాకు తెలియనే తెలియదే. ప్రళయం అంటే నీ ప్రకృతి యొక్క దానవ రూపం, మానవ జాతి యొక్క కర్మల పరిణామం. మనం ఏమీ చేయలేము.
శుక్రాచార్యుడు విసిరిన కమండలం నుంచి వెలువడిన జ్వాలాముఖి అనే శక్తే ప్రకృతి యొక్క దానవ రూపం. మానవులను దానవుల బారి నుండి రక్షిస్తున్నా. కలియుగంలో వాళ్ళు దానవుల కంటే మహాపాపులుగా తయారవుతా. ఇది శుక్రాచార్యుని శాప ఫలితము మరియు మానవ జాతి ద్వారా వ్యాపించిన కాలుష్య పరిణామం. ఎప్పుడైతే శుక్రాచార్యుని నాగదండము అతని కమండలంలో పడిందో అప్పుడే ప్రళయం వెలుపలకొచ్చింది. మరి దీన్ని ఎలా అంతం చేయాలి ప్రభు? అది ప్రాణంతో ఉన్న జంతువో దానవుడో కాదు. దాని నాభిద్వారం మానవులు వాడిపడేసిన ప్లాస్టిక్ చెత్త లాంటి వ్యర్థ పదార్థాలతో జామైపోయింది. లోపలికి వెళ్ళి నాభిద్వారం దగ్గర చెత్తను తొలగించు. ప్రళయం తనంతట తానే భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కనబడకుండా పోయిన గ్రామవాసులు ఇప్పటికీ ప్రళయ గర్భంలో జీవించే ఉన్నారు. వారు బయటకొస్తారు. తర్వాత బజరంగపూర్ సంతోషంలో ఓలలాడుతుంది. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో, ప్రళయం లోపలికి వెళ్లే సమయంలో గ్రామవాసుల్ని తనతో తీసుకువెళ్లకుండా జాగ్రత్త పడు. వారిని కాపాడడం నీ బాధ్యత. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు ఇలా ఏడుస్తే నేను ఎలా వెళ్ళగలనమ్మా?